హలో అండి అందరికీ నమస్తే నేను మీ కవితారెడ్డి గొంగళ సో మనం వెయిట్ లాస్ చాలైన సిక్స్టీ డేస్లో ఈరోజైతే మన లెవెన్ డేస్ కంప్లీట్ అయ్యి ట్వెంత్ డేలోకి అయితే ఎంటర్ అయినాం సో ఈరోజు వీడియో వచ్చేసి నేను తీసుకున్న ఫుడ్ ఏంటి వాటికి సంబంధించిన క్యాలరీస్ ఏంటి తర్వాత నా వెయిట్ ఎంతుంది అనేది అయితే చూపిస్తాను మన ఛానల్ని ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది మెంబడే వచ్చేస్తుంది వీడియోలోకి వెళ్దాము ఈరోజు నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ పాయింట్ నైన్ అంటే ఎఫెక్ట్ అనేది అయితే వెయిట్ పైన పడింది కాకపోతే దీని గురించి వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు టూ డేస్లో మళ్ళీ రెడ్యూస్ అయిపోతుంది ఆ తర్వాత బ్రషింగ్ తర్వాత రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్ళు అయితే తాగి వాకింగ్కి వెళ్ళిన నేను సో వాకింగ్ ఈరోజు టైం ఉండింది కనుక నా సిక్స్ థౌజండ్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను నా టార్గెట్ నియర్లీ వన్ అవర్లో సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్గాని తర్వాత దానికి ఆవకాయ పక్కన పెట్టుకున్నా ఇదే ఇంకా ఈరోజు నేను వేరే ఫ్రూట్స్ కానీ ఏవి కానీ కొంచెం అవైలబుల్గా లేకపోతే ఏవి తినలేదు సో ఇది నా బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన క్యాలరీ చాటు సో లంచ్లోకి వచ్చేసి రైసు తర్వాత కూర పప్పు తర్వాత బెండకాయ ఫ్రై దాంతోపాటు కొంచెం పెరుగు కూడా తీసుకున్నా హాఫ్ కప్ నేను ఇక్కడ చూపించలేదు సో మనకేంటి అంటే ఎగ్ తీసుకోవట్లేదు కనుక ఖచ్చితంగా డైలీ అయితే పప్పు పైన డిపెండ్ అవ్వడం అయితే డెఫినెట్గా పప్పు లేకపోతే డ్రై ఫ్రూట్స్ లేకపోతే తర్వాత సీడ్స్ వీటిపైన అయితే ఖచ్చితంగా డిపెండ్ కావాల్సింది ప్రోటీన్ కావాలంటే సో ఇది నా లంచ్కి వచ్చి సంబంధించిన క్యాలరీ చార్ట్ సో ఇది ఏంటి అంటే ఈవినింగ్కి ఇంకా నా డిన్నర్లో సో లంచ్ అరౌండ్గా టూ థర్టీకి అట్లా తీసుకున్నా కనుక ఇంక ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఫుల్ మకానా హాఫ్ కప్పు తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత పంకిన్ సీడ్స్ తర్వాత ఫ్లాక్ సీడ్స్ గింజలు ఇవన్నీ టూ టూ స్పూన్స్ తర్వాత అలాగే రెండు ఖర్జూరాలు నా ఈవినింగ్ డిన్నర్గా తీసుకున్న ఇది చాలా ఎనర్జెటిక్ హై ప్రోటీన్ ఫుడ్ సో తర్వాత ఒక హాఫ్ కప్ టీ అయితే తీసుకున్నానండి సో మనం అంటే ఎక్కువ ఫుడ్ తీసుకునే కంటే ఈ సీడ్స్ తీసుకుంటే మనకు కావాల్సినంత ఎనర్జీ అయితే వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి నా డిన్నర్కి సంబంధించిన క్యాలరీ చార్ట్ ఇదేమో ఓవరాల్గా నేను డే మొత్తంలో తీసుకున్న ఫుడ్కి సంబంధించిన ప్రోటీన్ ఫ్యాట్స్ కా చూస్తారు కదండి ఈరోజు వీడియో వచ్చేసి ఇది సో వెయిట్ అయితే కొంచెం గెయిన్ అయింది సో మనం మొన్న చీట్ మీల్ తీసుకున్నాం కదా అందుకని చెప్పి వెయిట్ అయితే కొంచెం గెయిన్ అయింది అయితే దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి టూ త్రీ డేస్ అంటే కొంతమందికి టూ డేస్లో కొంతమందికి వన్ డేలో కొంతమందికి త్రీ ఫోర్ డేస్లో రెడ్యూస్ అయిపోతుంది కనుక దాని గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అది ఎందుకంటే వాటర్ వెయిటే ఏ ఉంటుంది కనుక మనకి ఈజీగానే తగ్గిపోతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచ్